చాలా మంది పెద్దవాళ్ళు కానీ ఇంట్లో ఉన్నవాళ్ళు కానీ చిన్నపిల్లలు కిరసనాయిల్ కానీ టర్పెంటైల్ ఆయిల్ కానీ పాలిష్ అంటే ఫర్నిచర్ పాలిష్ కానీ నెయిల్ పాలిష్ కానీ ఇటువంటివి తాగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని అడావిడిగా తీసుకెళ్ళడం వాంతింగ్ చేయించడం అంటే ఎదరు ఉప్పు నీళ్ళు పట్టి కానీ లేదంటే చేతి పేళ్ళు గొంతుకులోకి పెట్టి కఫం తీసి ఇరిటేట్ చేసి వామిటింగ్ చేయించడం అటువంటి పని చేస్తారు. అటువంటి పని అనేది అస్సలు చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే చిన్నపిల్లలకి ఒక్కొక్కసారి ప్రాణం మీదకి వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో అంటే చిన్నపిల్లలు ఇటువంటి పదార్థాలు సేవించినప్పుడు ఇంట్లో మనం ఎటువంటి ఫస్ట్ ఎయిడ్ చేయాలి, ఏవి చేయకూడదు అనేది తెలుసుకునే ముందు ఇటువంటి పదార్థాలు సేవించినప్పుడు చిన్నపిల్లలకి ఎటువంటి ఎఫెక్ట్స్ వస్తాయి, ఏమవుతుంది అనేది ముందు తెలుసుకుందాం. గ్లోబల్ స్టాటిస్టిక్స్ చూసినట్టయితే ఓవరాల్ పాయిజనింగ్ వల్ల చనిపోతున్న పిల్లలు అంటే 5 ఇయర్స్ లోపు చనిపోతున్న పిల్లల్లో 25% ఆఫ్ ద కేసెస్ అనేవి హైడ్రోకార్బన్ పాయిజనింగ్ వల్ల చనిపోతున్నారు. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న కిరోసిన్ పాలిష్, నెయిల్ పాలిష్, టర్పెంటైన్ ఆయిల్, పెట్రోలియం డిస్టిల్ ప్రోడక్ట్స్ ఇవన్నీ హైడ్రోకార్బన్స్ కింద వస్తాయి. ఈ హైడ్రోకార్బన్ పాయిజనింగ్ అనేది చాలా ఇన్సిడెంట్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో మనం ఈ కేసెస్ అనేవి చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. చిన్నపిల్లలు ఈ కిరోసిన్ కానీ టర్పెంటైన్ ఆయిల్ కానీ పాలిష్ కానీ ఇంట్లో యాక్సిడెంటల్గా తాగినప్పుడు ఏదైతే అమౌంట్ మనకి పొట్టలోకి వెళ్తుందో వాళ్ళ పొట్టలోకి వెళ్తుందో అది అంత ప్రమాదం ఏం చేయదు. అన్దస్ అది ఎక్కువ అమౌంట్ అయితే అది ప్రాణం మీదకి వచ్చే అవకాశం ఉంది. మరి మనం ఇది ఎప్పుడు ప్రాణం మీదకి వస్తుంది, ఎప్పుడు చిన్నపిల్లల్లో ప్రమాదం అని చూసినట్టయితే వీళ్ళు తాగేటప్పుడు సడన్గా పొలమారినా కానీ లేదంటే తాగేటప్పుడు ఆ కిరసనాయిల్ వాసన కానీ టర్పెంటైన్ ఆయిల్ వాసనకు కానీ వాళ్ళు వికారం వచ్చి వాంతి చేసుకున్నా లేదంటే ఆ తర్వాత ఇంట్లో ఎవరన్నా ఫోర్స్ఫుల్గా వాంతి చేయించినా ఆ తాగిన ఆ కిరోసిన్ కానీ టర్పెంటైన్ ఆయిల్ కానీ పొట్టలోంచి మళ్ళా గొంతుకులోకి వచ్చి ఆ గొంతుకులోంచి ఊపిరితిత్తుల్లోకి మెల్లగా జారే అవకాశం ఉంది. ఇలా ఊపిరితిత్తుల్లోకి జారిన అమౌంట్ అనేది మోర్ డేంజరస్ వన్ కంపేర్డ్ టు పొట్టలోకి వెళ్ళిందనమాట. ఇలా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిన అమౌంట్ అనేది కొంచెమైతే ఇమీడియట్గా ఎఫెక్ట్ చూపించకపోవచ్చు, కానీ అది ఎక్కువ అమౌంట్ సడన్గా ఊపిరితిత్తుల్లోకి వెళ్తే మాత్రం సడన్ ఊపిరితిత్తుల స్పాజం వచ్చి ఆయాసం వచ్చి ప్రాణం మీదకి వచ్చే అవకాశం ఉందన్నమాట. సడన్గా ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది. సో ఏదైతే అమౌంట్ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిందో అది మోర్ ప్రమాదం అనమాట వెన్ కంపేర్ టు పొట్టలోకి వెళ్ళింది. సో అందుకే మనం ఏంటంటే చిన్నపిల్లల్ని ఇంటి దగ్గర ఫోర్స్గా వాంతి చేయించకూడదు. కమింగ్ టు ప్రివెంటివ్ ఆస్పెక్ట్, చిన్నపిల్లల్లో మనం హైడ్రోకార్బన్ పాయిజనింగ్ అనేది ఎలా ప్రివెంట్ చేయాలి, ఇది చూసినట్టయితే చాలామంది ఏం చేస్తుంటారంటే వాళ్ళు యూజ్ చేసిన ఈ టర్పెంటైన్ ఆయిలో పాలిషో కిరోసినో వాళ్ళ దగ్గర మిగిలిపోయిందని ప్రిజర్వ్ చేయడానికి చూస్తారు. అది తక్కువ అమౌంట్ అయితే డిస్కార్డ్ చేసేయండి, ప్రిజర్వ్ చేయకోకుండా డిస్కార్డ్ చేయడం బెటర్. ఒకవేళ ఎక్కువ అమౌంట్ ప్రిజర్వ్ చేయాలనుకుంటే చిన్నపిల్లలకి అందుబాటులో లేకోకుండా ప్రిజర్వ్ చేయండి, ఏ హైట్లో కానీ లోపలో కానీ ప్రిజర్వ్ చేయాలి. మూడోది ఏంటంటే అట్రాక్టివ్ బాటిల్స్లో ప్రిజర్వ్ చేయకూడదు, చిన్నపిల్లల్లో అట్రాక్ట్ అయ్యే బాటిల్స్లో ప్రిజర్వ్ చేయకూడదు, వాటర్ బాటిల్స్లో ప్రిజర్వ్ చేయకూడదు. నెక్స్ట్ ఈ థమ్స్అప్, కోక్ ఇటువంటి బాటిల్స్లో ప్రిజర్వ్ చేయకూడదు, ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు ఏమనుకుంటారంటే అది వాటర్ అనో థమ్స్అప్ అనో ఆటోమేటిక్గా బాటిల్ తీసుకొని తాగేస్తూ ఉంటారనమాట. సో ఈ మూడు చేయడం వల్ల మనం హైడ్రోకార్బన్ పాయిజనింగ్ అనేది చిన్నపిల్లల్లో ప్రివెంట్ చేయవచ్చు. చిన్నపిల్లలు ఇటువంటి పదార్థాలు అనేవి ఇంటి దగ్గర యాక్సిడెంటల్గా సేవించినప్పుడు ఎటువంటి సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి, ఇమీడియట్గా ఏం సిమ్టమ్స్ ఉంటాయి, ఆ తర్వాత ఏం సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి అని చూసినట్టయితే ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి మనం ముందుగా తెలుసుకోవాలి, ఎందుకంటే అవే ప్రాణం మీదకి తీసుకొస్తాయి. ఈ ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా వాడు తాగేటప్పుడు సడన్గా పొదమారడం వల్ల కానీ వామిటింగ్ చేసుకోవడం వల్ల కానీ లేదంటే ఆ తర్వాత మనం ఫోర్స్ఫుల్గా వాడిని వాంతి చేయించడం వల్ల కానీ ఆ తాగిన పదార్థం అనేది పొట్టలోంచి గొంతుకులోకి వచ్చి ఆ గొంతుకులోంచి మళ్ళా ఊపిరితిత్తులోకి జారడం వల్ల డెవలప్ అవుతాయి. ఆ అమౌంట్ ఆఫ్
సబ్స్టెన్స్ అనేది ఊపిరితిత్తుల్లోకి ఎంత వెళ్ళింది అనేది ఇమీడియట్గా సిమ్టమ్స్ రావడమా ఆ తర్వాత రావడమా అనేది డిసైడ్ చేస్తుంది. ఒకవేళ ఎక్కువ అమౌంట్ ఆఫ్ కిరోసిన్ కానీ టర్పెంటైన్ ఆయిల్ కానీ ఊపిరితిత్తుల్లోకి సడన్గా వెళ్తే మాత్రం వాడికి సడన్గా ఊపిరితిత్తుల స్పాజం రావడం, ప్రాణం మీదకి రావడం, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం అటువంటిది జరుగుతుంది. అదే కొంచెం అమౌంట్ అయితే ఊపిరితిత్తుల్లోకి వెళ్తే అది లో విస్కాసిటీ వల్ల మెల్లగా ఊపిరితిత్తుల్లో స్ప్రెడ్ అయ్యి వాడికి ఒక 6 to 8 hours తర్వాత వాడికి సిమ్టమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఆ సిమ్టమ్స్ కూడా మెల్లగా దగ్గు రావడం, ఆయాసం రావడం, ఇంకా ఎక్కువ ప్రాబ్లం డెవలప్ అయితే కెమికల్ న్యూమోనియా డెవలప్ అవ్వడం, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోవడం, ఫీవర్ డెవలప్ అవ్వడం అటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. ఇంకా జిఐటీ సిమ్టమ్స్కి వచ్చినట్టయితే ఒకవేళ పిల్లవాడు అనేవాడు ఈ కిరోసిన్ కానీ టర్పెంటైన్ ఆయిల్ కానీ పాలిష్ కానీ కొంచెం తాగినట్టయితే ఆ తాగిన అమౌంట్ అనేది పొట్టలో గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ కాజ్ చేస్తుంది. ఆ గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ వల్ల వాడికి విపరీతమైన వికారము, కడుపు నొప్పి, మోషన్స్ అవ్వడము అటువంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి. అదే ఒకవేళ వాడి ఎక్కువ అమౌంట్ అయితే తీసుకున్నట్టయితే ఈ జిఐటీ సిమ్టమ్స్తో పాటు ఆ టాక్సిన్స్ అనేవి బ్లడ్లోకి అబ్జర్వ్ అయ్యి వేరే సిస్టమ్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి వేరే సిమ్టమ్స్ కూడా కనబడతాయి, ఒక్కొక్కసారి ప్రాణం మీదకి వస్తుంది. ఈ వేరే సిమ్టమ్స్ ఏంటంటే ఈ టాక్సిన్స్ అనేవి బ్రెయిన్ మీద యాక్ట్ చేసి బ్రెయిన్ డిమ్గా ఉండడము, హెడేక్ రావడము, ఒక్కొక్కసారి ఎక్కువ టాక్సిన్స్ అబ్జర్వ్ అయితే వాడు కోమాలోకి వెళ్ళడము అటువంటివి జరుగుతుంది. ఇంకా కిడ్నీకి సంబంధించి, లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి చాలా తక్కువే ఉంటాయని చెప్పుకోవాలి. ఊపిరితిత్తులు జిఐటీ సిమ్టమ్స్తో పాటు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన సిమ్టమ్స్ స్కిన్కి సంబంధించిన సిమ్టమ్స్. ఈ పిల్లవాడు అనేవాడు ఈ కిరోసిన్ కానీ టర్పెంటైన్ ఆయిల్ కానీ తాగేటప్పుడు ఏదైతే బయటపడుతుందో వాడి స్కిన్ మీద పడి ఆ స్కిన్ మీద స్ప్రెడ్ అవ్వడం వల్ల ఆ ఏరియా అంటూ ఫ్యూచర్లో వాడికి అంటే 2-3 రోజుల తర్వాత ఇరిటేషన్ రావడము, ఎలర్జీ రావడము, కొంతమందికి అయితే ఎర్రగా కందిపోవడము, ఆ తర్వాత ఇన్ఫెక్షన్స్ రావడము అటువంటివి జరుగుతుంది. సో ఈ స్కిన్ సిమ్టమ్స్ అనేవి కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఇటువంటి సిచ్యువేషన్ మన ఇంట్లో సడన్గా మనకు వచ్చినప్పుడు మనం చేయాల్సిన పనులు, ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఏంటనేది చూసినట్టయితే మొదటగా మనం ఎవరైతే చైల్డ్ ఈ కిరోసిన్ కానీ పాలిష్ కానీ తాగాడో ఆ చైల్డ్ని ఆ ఏరియా నుంచి దూరంగా తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఆ స్మెల్ వల్ల కూడా కొంత ఇరిటేషను, వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. సో వాడిని ఆ ఏరియా నుంచి ముందు దూరంగా తీసుకెళ్ళాలి, ఒక మంచి సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళి వాడికి ఎక్కడైతే స్కిన్ మీద ఆ కిరోసిన్ పడిందో లేదంటే ఆ టర్పెంటైన్ ఆయిల్ పడిందో ఆ స్కిన్ని వాటర్ అండ్ సోప్తో శుభ్రంగా క్లీన్ చేయాలి. ఫేస్ కూడా మెల్లగా వాటర్ అండ్ సోప్తో క్లీన్ చేయాలి. ఇది మనం వాడు తక్కువ అమౌంట్ తాగినట్టయితే. అదే ఎక్కువ అమౌంట్ తాగి వాడు బాగా అన్కాన్షియస్ కానీ ఏమైనా బాగా ఇబ్బంది పడుతున్నాడంటే వీటితో పాటు మనం వాడిని మంచి పొజిషన్ అంటే వాడికి ఊపిరిది చక్కగా అందేలాగా, ఎయిర్ అది ఫేస్ మీదకి వచ్చేలాగా, ఆక్సిజన్ అది అందేలాగా మంచి పొజిషన్లో పెట్టి వాడిని హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలి. మనం చేయకూడని పనులు ఏంటంటే వామిటింగ్ చేయించడం. చాలామంది వామిటింగ్ చేస్తుంటారు, ఇది అస్సలు చేయించకూడదు. కరెక్ట్ పొజిషన్లో వాడిని ఈ ఫస్ట్ ఎయిడ్ చేసి హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఇంకా హాస్పిటల్లో ట్రీట్మెంట్కి వచ్చేటప్పటికీ ఈవెన్ హాస్పిటల్లో కూడా వామిటింగ్ చేయించడం కానీ గ్యాస్ట్రిక్ లావేజ్ అంటే చూపేసి పొట్ట కడగడం కానీ అటువంటి పనులు ఏం చేయమండి. ఓన్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, ఏవైతే సిమ్టమ్స్ బాడీలో డెవలప్ అవుతున్నాయో ఆ సిమ్టమ్స్కే పర్టికులర్గా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇతర జిఐటీ సిమ్టమ్స్ కానీ లేదంటే రెస్పిరేటరీ సిమ్టమ్స్ కానీ లేదంటే వేరే సిస్టమ్స్ ఏమైనా ఇన్వాల్వ్ అయితే ఆ పర్టికులర్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది.